హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, మేము చేసే ప్రతి వీడియో మీకు తెలియాలనుకుంటే మీరు చూసే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని నొక్కండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ బటన్ని క్లిక్ చేయండి. బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరీ ముఖ్యంగా నానబెట్టిన బాదం పప్పు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బాదంలో ఈ విటమిన్, ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్, యాసిడ్స్తో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలని బలంగా ఉంచుతాయి. బాదం పప్పును నీళ్ళల్లో నానబెట్టి తినాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బాదం పప్పుపై ఉండే పొట్టులో ఒక రకమైన బయోమాలిక్యూల్ టానిక్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదే నానబెట్టి తింటే జీర్ణక్రియ బాధల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుప్పెడు బాదం పప్పును అరకప్పు నీటిలో సుమారు 8 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత నీటిని ఉంచి పై పొట్టును తొలగించి తినాలి. నానబెట్టిన బాదం పప్పును ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు గుండెను తదినం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాదం పప్పును తినడం వల్ల రక్త ప్రసరణం సాధారణ స్థితిలోనే ఉంటుంది. అంతేకాదండోయ్, శరీరానికి కావలసిన శక్తి, విటమిన్లు, మినరల్స్ ఇందులో దొరుకుతాయి. కొవ్వు శాతం లేకుండా చూసుకోవచ్చు. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. అంతే అండి ఈరోజుకి. మేము పెట్టే తర్వాతి వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మేము చేసే ప్రతి వీడియో మీకు తెలియాలనుకుంటే మీరు చూసే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని నొక్కండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ బటన్ని క్లిక్ చేయండి.